ఇది వచ్చేసి న్యూట్రలు పేసు కలిపండి. ఇది సపరేట్ చేయాలండి. ఇక్కడ ఇక్కడ బోర్డు ఉంది కదండి, బోర్డు ఈ బోర్డులో నుంచి రెండు వేలు వచ్చాయి కదండి, ఒకటి న్యూట్రల్ ఒకటి పేసు. పేసు అనేదేమి పవర్ బటన్ దగ్గర పెట్టాలండి ఒకటి సపరేట్గా. న్యూట్రల్ వచ్చేమి వేరు చేయాలండి మళ్ళీ. న్యూట్రల్ వచ్చి రెండు వైర్లు తీసుకోవాలండి. న్యూట్రల్ పేసు వచ్చి రెండు, సారీ అండి, పేసు వచ్చి రెండు వైర్లు తీసుకోవాలండి. ఒకటేం స్విచ్ బోర్డులోది, ఒకటే మెయిన్ బోర్డులో నుంచి. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తానండి. స్విచ్ ఆన్ చేశానండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇది ఈ వైర్ ఉంది కదండి, ఈ వైరు ఈ బోర్డుకి సంబంధించిందండి. వేసిదండి ఇది. ఒకటి దీంట్లో వేద్దాం, పంచాయతీ వాటర్లో ఒకటి వేద్దాం. పంచాయతీ వాటర్లో చూద్దామండి మినరల్స్ ఉన్నాయా లేదనేది. అక్కడ స్విచ్ చేయలేదండి, స్విచ్ చేస్తాను. ఆగండి, కట్ చేసి వస్తాను, సుదరుస్తున్నాను. పేసు నుంచి ఒక వైరు, నోటల నుంచి ఒక వైర్ అండి. నోటలో వచ్చిన వైరు కట్ చేసేయండి. కట్ చేసి ఒకటి నోటలో నుంచి, ఒకటి స్విచ్ బోర్డులో నుంచి జాయింట్ చేసి ఇదిగోండి, జాయింట్ చేసి ఇలా పెట్టాలండి. పంచాయతీ వాటర్ అండి, చూడండి ఎంతో తక్కువ ఉంది, 0.07 ఉన్నట్టుగా ఉంది. దీంట్లో మినరల్స్ లైట్ ఎదిగోండి, పంచాయతీ వాటర్ అండి. అంటే బోర్ వాటర్లో కంపల్సరీగా మనకి మినరల్స్ దొరుకుతాయండి. కానీ డైరెక్ట్గా మనం బోర్ వాటర్ తీసుకుంటే అండి అది కొద్దిగా ఫిల్టర్ అయి ఉండదు కదండి, మంచిగా ఉండవు తాగడానికి. కానీ మినరల్స్ ఉంటాయి, లైట్గా ఉంటాయి మిల్లర్స్. ఇది పంచాయతీ వాళ్ళు ఫిల్టర్ చేసి ఇచ్చిన ట్యాంకులో నుంచి వచ్చిన మనకి మంజూరు వాటర్ లాంటిదండి ఇది. అంటే పంచాయతీ వాటర్ పంచాయతీ వాటర్ ఏం చేస్తుంది అంటే, పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారంటే బోర్ల నుంచి తీసుకొచ్చిన వాటర్ అండి, మన ట్యాంక్ ద్వారా పైప్ లైన్ ఇచ్చేసి ఇంటికి పంపుతారండి. అది మున్సిపాలిటీ ఏంటంటే గోదావరి వాటర్ ఉంటుంది, నది నుంచి ఫిల్టర్ చేస్తారండి, అది వేరండి. ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లేదండి. ఇది వచ్చేవి పంచాయతీ వాటర్ అండి. ఇది వచ్చేసి డైరెక్ట్గా బోర్ వాటర్ అండి. ఇది డైరెక్ట్ బోర్ వాటర్ అండి. ఇది చూడండి బోర్ వాటర్ డైరెక్ట్గా, డైరెక్ట్ బోర్ వాటర్లో మిల్లర్స్ ఉన్నదండి. చూసారండి మిల్లర్స్ ఉన్నారు, డైరెక్ట్ బోర్ వాటర్. ఇది పంచాయతీ పక్కది, ఇది డైరెక్ట్ బోర్ వాటర్ అండి. ఇది వచ్చేసి ఈ పంచాయతీ వాటర్ ఉంది కదండి, ఈ పంచాయతీ వాటర్లోన వెస్టేజ్ వారి మన ఇండియన్ కంపెనీ ఉందండి, CMD డ్రాప్స్ అంటే మినరల్ డ్రాప్స్ అండి. ఇది మినరల్ డ్రాప్స్, దీంట్లో 3 డ్రాప్స్ వేసానండి, దీంట్లో 3 డ్రాప్స్ వేసానండి. ఇందులో చూద్దామండి, చూడండి అలా వచ్చింది కరెక్ట్, 3 డ్రాప్స్ చేసానండి. చూసారండి ఎంత ఉందో మిల్లర్స్. మన బాడీకి 7% వాటర్ ఉంటుందండి, వాటర్ కావాలండి.
మనం తాగే వాటర్ ఎటువంటి వాటర్ కావాలంటే పిహెచ్ లెవెల్ చూసుకోవాలండి. పిహెచ్ లెవెల్ 5.5.7.5 ఉండాలండి మన పిహెచ్ లెవెల్. మనం తాగే వాటర్లో 5.5 ఉండాలండి పిహెచ్ లెవెల్. మనం తాగే వాటర్ మినరల్స్ కావాలంటే ఇదిగో డైరెక్ట్ మనం బోర్ వాటర్ తాగాలంటే తాగలేమండి, ఎందుకంటే అది కింద నుంచి వస్తుంది కదా మట్టితో సహా నాసు గట్ట అంతా ఉంటుంది కదండి. డైరెక్ట్ మనం తాగాలి, ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకుంటే మన మినరల్ పోస్తుందండి. చూడండి పంచాయతీ వాటర్ వెస్టేజ్ వారిది అండి, మన ఇండియా కంపెనీ అండి. ఇది ఒక మనిషి హెల్త్ విషయమై కంపెనీ రన్నింగ్ అవుతుందండి. ప్రొడక్ట్ హెల్త్ ప్రొడక్ట్ అండి. మనం మనిషికి ఏ ఆహారం, మనిషికి ఏ తింటే ఆరోగ్యంగా ఉంటాడు, ఏ తాగితే ఆరోగ్యంగా ఉంటాడు అండి. మనిషికి కావాల్సింది గాలి, నీరు, ఆహారం అండి. ఈ మూడిట్ల మీద కంపెనీ మనసు పెట్టండి, ముందుకు నడుస్తుందండి. మన ఇండియా కంపెనీ వెస్టేజ్ వారిదండి ఈ ప్రొడక్ట్, డైరెక్ట్ సేలింగ్ వారిది. దీని కాస్ట్ వచ్చండి ఎంఆర్పీ రేటు 1100 అండి. అది 1100 అండి ఎంఆర్పీ రేటు. ఇందులో ఐడి తీసుకునే డిస్ట్రిబ్యూటర్ రేట్ ఏదండి 920 రూపాయలండి. 6 ml అండి ఇది. లీటర్కి వచ్చి 7 డ్రాప్స్ వేసుకోవాలండి. మన పోలీస్ ఒక్కలాగా ఉంటాయి డ్రాప్స్. డైరెక్ట్గా డైరెక్ట్ వేసుకోకూడదండి, మనం లీటర్ వాటర్లోనే వేసుకోవాలండి. రోజుకి ఒకసారి తాగితే సరిపోద్దండి. రోజుకి మినిమం ఒక మనిషి 3 డ్రాప్స్ సరిపోద్దండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తానండి, అది పిహెచ్ లెవెల్ ఈ డ్రాప్స్ లేదండి నా దగ్గర. అది వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తానండి. ఇది పంచాయతీ వాటర్ అండి, మన మున్సిపాలిటీ వాటర్ కూడా పెడతానండి. మున్సిపాలిటీ వాటర్ పెట్టి తర్వాత మళ్ళీ నేను ఫిల్టర్ చేసిన వాటర్ పెడతానండి, ప్యూరిఫై ఫిల్టర్. దాంట్లో కూడా పిహెచ్ లెవెల్ ఉన్నదో చూడాలండి, మన బాడీకి ఎటువంటి వాటర్ కావాలన్నది తెలుస్తుందండి. చూడండి ఇందులో ఎంత పవర్ ఉందో. ఇందులో మ్యాజిక్ ఏమీ లేదండి, ఓన్లీ వాటర్లో పెట్టించుకుంటుంది వైర్లు. అది సపరేట్ సపరేట్గా ఉన్నాయండి, చూడండి అది ఉన్నాయి, కలిపి లేవండి, సపరేట్ సపరేట్గా ఉన్నాయి. చూడండి మ్యాజిక్ ఏం లేదు, మీకు చూపిస్తాను వైర్ మొత్తం చూపిస్తాను. చూడండి వైర్ మొత్తం చూపిస్తానండి, చూడండి వైర్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూసారా 3 వైర్లు. ఈ 3 వైర్లు ఏంటంటే స్విచ్ బోర్డు నుంచి వచ్చిన వైర్లు ఉండండి. ఒకటే సపరేట్గా ఒక వైర్ అండి, నోటర్లో పెట్టిన వైరు. అదిగోండి నోటర్లో పెట్టిన వైరు సపరేట్గా ఉందండి, చూడండి అది. అదిగోండి నోటర్లో పెట్టిన వైరు. ఇక్కడ పేస్లో పెట్టిన వైరు డైరెక్ట్గా స్విచ్ బోర్డ్ నుంచి డైరెక్ట్గా పెగ్లోకి ఉందండి. చూసారండి ఇప్పుడు చూసారండి మిషన్ ఉంది నా చేతిలో, మిషన్ ఉందండి. మిషన్కి పవర్ లావుతా లేదో చూద్దామండి అండి. మిషన్ తిరగాలంటే పవర్ సరిపోదు కదండి అండి. ఫోన్ పెట్టి కూడా ఒక లేదండి, ఒకసారి ఆగండి. ఫోన్ మిషన్ తిరుగుతుంది అక్కడ పవర్ కూడా తగ్గి మిషన్ తిరుగుతుంది. మీరు పవర్ వాళ్ళు ఉంటుంది ఇంకా దగ్గరికి 50 వాట్స్ కావాలండి. బ్రేక్ 1 ప్రొడక్ట్ అండి, ది బెస్ట్, ద పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. ఇది వెస్టేజ్ గారు, ఇది కంచిలియన్ ప్రొడక్ట్ అండి, ఇది 9 ప్రొడక్ట్. ఇది స్లో అయిపోయింది
వీటికి పోయిందండి వాటర్ చూడండి, వాళ్ళు బొగలు బొగలుగా వచ్చేస్తుంది. మిషన్ ఆఫ్ చేస్తానండి, కరెంట్ ఇంకా ఉందండి దాంట్లో, అంటే మినరల్స్ ఇంకా ఉన్నాయండి దాంట్లో. ద పవర్ ఆఫ్ ఎస్టేజ్ ప్రొడక్ట్ అండి, నెంబర్ వన్ ప్రొడక్ట్ అండి అది. మిషన్ తిరిగిందండి మిషన్. ఇందులో పెడదాం చూడండి, అసలు వెస్టేజ్ వారి ప్రొడక్ట్ అండి అది, నెంబర్ వన్ ప్రొడక్ట్. మినరల్ డ్రాప్స్ అండి ఇది, అంటే మనం తాగవలసిన నీటిలోన మినరల్స్ కావాలండి. మనం తాగే వాటర్లోన 7.5 మినరల్స్ కావాలండి. దీంట్లో 84 రకాల మినరల్స్ ఉన్నాయండి దీంట్లో, మన బాడీకి కావాల్సిన 84 రకాల 74 సారీ థ్యాంక్ యూ అండి. All the best. Wish you health.